సన్నాహక సమావేశాల్లో నేతలు శ్రేణుల నుంచి వస్తున్న అభిప్రాయాల సూచనలను భారత రాష్ట సమితి అధినేత కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు. అభిప్రాయాలను చదువుతున్న ఆయన కొందరితో ఫోన్లో మాట్లాడారు. విశ్రాంతిలో ఉన్న కేసీఆర్ ఎప్పటికప్పుడు నాయకుల ద్వారా సన్నాహక సమావేశాల తీరును తెలుసుకుంటున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించిన భారాసా త్వరలోనే శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయాలను పటిష్టం చేసే కార్యాచరణ అమలు చేయనుంది. హ్యాట్రిక్ పై కన్నెసి ఓటమి పాలైన భారత రాష్ట సమితి లోక్సభ ఎన్నికల కసరత్తు కొనసాగిస్తోంది. నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్య నేతల్ని ఈ సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు. ఒక్కో శాసనసభ నియోజకవర్గం నుంచి 100 మందికి పైగా సన్నాహక సమావేశాలకు వస్తున్నారు. ముఖ్య నేతలు వారికి దిశానిర్దేశం చేయడంతో పాటు అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ప్రతిరోజు భోజన విరామం అనంతరం వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. ఒక్కో సమావేశంలో 20 నుంచి 40 మంది వరకు తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ప్రధానంగా కార్యకర్తలు ఉద్యమంలో కలసి తిరిగిన వారిని అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని ఫిర్యాదులు వచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ది నేరుగా అందిస్తుండటంతో పార్టీ కార్యకర్తల ప్రమేయం లేకుండా పోయిందని అంటున్నారు. పార్టీ పేరును తెలంగాణ రాష్ట సమితి నుంచి భారత రాష్ట సమితిగా మార్చడంతో తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చిందని మరికొందరు పేర్కొన్నారు. వేదికపై కూర్చున్న కొందరు నేతలు కూడా ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండు పడక గదుల ఇళ్లు ఆశించిన మేర ఇవ్వకపోవడం, రుణమాఫీ అమలు జరగకపోవడంతో పాటు దళిత బంధు, బీసీ బంధు లాంటి పథకాలు నష్టం చేశాయని నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో చేసిన పనుల్ని సరిగ్గా చెప్పుకోకపోవడం, ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టకపోవడం పార్టీలోని గ్రూపు తగాదాలు ఓటమికి దారితీశాయని అంటున్నారు. కొందరికే అన్ని పదవులు ఇవ్వడం ఇబ్బందికరంగా మారిందని చెబుతున్నారు. నేరుగా అభిప్రాయాలు చెప్పిన వారు కాకుండా మిగతా వారి నుంచి లిఖిత పూర్వకంగానూ సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. కొన్నింటిపై కేటీఆర్, హరీష్ రావు సహా సీనియర్ నేతలు అక్కడే స్పందిస్తున్నారు. అందులో భాగంగానే చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని, ఇక నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని చెబుతున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట స్థాయి వరకు కమిటీల్ని ఏర్పాటు చేసి తరచూ సమావేశాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. పార్టీ శ్రేణులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు జిల్లా పార్టీ కార్యాలయాల్ని బలోపేతం చేసేలా కార్యాచరణ చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. అటు నేతలు, కార్యకర్తల నుంచి వస్తున్న అభిప్రాయాలు, సూచనల్ని పార్టీ అధినేత కేసీఆర్ అధ్యయనం చేస్తున్నారు. లోక్సభ సన్నాహక సమావేశాలు జరుగుతున్న తీరును ఆయన నిశితంగా గమనిస్తున్నారు. విశ్రాంతిలో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు సీనియర్లకు ఫోన్ చేసి ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చారు, ఫలానా వ్యక్తి హాజరయ్యారా, ఎలాంటి అభిప్రాయాలు వస్తున్నాయని ఆరా తీస్తున్నారు. సన్నాహక సమావేశాల్లో వస్తున్న అభిప్రాయాలు, సూచనల్ని కేసీఆర్ కు ప్రతిరోజు నివేదిస్తున్నారు. ఆయన వాటిని చదువుతున్నారు. అభిప్రాయాలు, సూచనలు చేసిన కొందరు నేతలతో ఫోన్లోనూ మాట్లాడారు. ఆదిలాబాద్ నియోజకవర్గానికి చెందిన కొందరితో కేసీఆర్ ఇప్పటికే ఫోన్లో మాట్లాడారు. వాళ్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై మరింత వివరణ తీసుకున్నట్లు సమాచారం. దీంతోపాటు ఏం చేస్తే బాగుంటుందన్న విషయమే కూడా వారితో చర్చిస్తున్నారు.